మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్. 30,000కు మించి ఆభరణాలు కొంటే 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం. మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి పలాస నియోజకవర్గం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగనే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, అలాగనే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ సార్ గారికి పలాస నియోజకవర్గం తరఫున స్వాగత సమాజం పలుకుతా ఉన్నాం. మనలాగే మనకు పెద్దలు ప్రొఫెసర్ విజ్ఞానవంతులు, మేధా వర్గానికి చెందినటువంటి నేత, ముఖ్యంగా దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక ఆశాజ్యోతి, ఒక దిక్సూచి లాంటి నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడు కూడా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మేలు నాగార్జున గారికి పలాస నియోజకవర్గం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరైనటువంటి నాయకులు, శ్రీకాకుళం జిల్లా వైఎస్ శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి పలాస నియోజకవర్గం తరఫున స్వాగత సమాజం తెలుస్తా ఉన్నాం. అలాగే అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి విని చేసినటువంటి గౌరవ ఎంపీ బెలాన్ చంద్రశేఖర్ గారు, గౌరవ ఎమ్మెల్సీలు పాల్వల్ సిక్రాంత్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, మనసరాయి కళావతి గారు, మనలాగే మరొక గౌరవ ఎమ్మెల్సీ గారు, మరో గౌరవ ఎమ్మెల్సీ గారు కుమార్ రవిబాబు గారు, మరొక ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు, కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పేరడు తిలక్ గారు, మామిడి శ్రీకాంత్ గారు, మరలాగనే మాజీ కేంద్ర మంత్రి మరియు అయినటువంటి శ్రీమతి కిల్లి కృపారాణి గారు, మరలాగనే డిసిసిబి చైర్మన్ కలిమి రాజేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది హేమ హేమీలు ఉన్నారు, మరలాగనే పలాస నియోజకవర్గం నుంచి చేసినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మా నియోజకవర్గ పెద్దలైనటువంటి హనుమంత్ వెంకటరావు గారు, మా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గిరిబాబు గారు, వైస్ చైర్మన్లు, మరలా జేసీఎస్ కన్వీనర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, ఏవన్ మందికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, మరి ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు, వివిధ యూనియన్ చాలా ప్రధానమైనటువంటి మాట ఇది. ఇది ఒక అరుదైనటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఏ నియోజకవర్గమైనా ఏ పార్టీ అయినా సరే మేధావులు, తటస్థులు వాళ్ళు చెప్పేటటువంటి మాట, వాళ్ళు బయటకు మాట్లాడేటటువంటి మాట ఖచ్చితంగా ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ పలాస ప్రాంతం, ఈ ఉత్తర ప్రాంతం అనేకమైనటువంటి ఉద్యమాలకు, అనేకమైనటువంటి పోరాటాలకు నిలయమైనటువంటి ప్రాంతమే. మరి ఈ ప్రాంతంలో అనేక మంది నాయకులు గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూనే ఉంటారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ అనేకమైనటువంటి యూనియన్లు కానీ, ప్రజా సంఘాలు కానీ, రకరకాల ఆర్గనైజేషన్స్ కానీ వారి వారి కార్యకలాపాలని చాలా విజయవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొని రావాలని, ఏదైతే ఈరోజు ఈ సాధికార యాత్ర ఏదైతే ఉందో, సాధికార యాత్ర ఫిలాసఫీనే అండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి మంచి జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు ఈరోజు రాజ్యాధికారంలో అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఈబీసీలు అందరికీ కూడా ఈరోజు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధితో ముందుకు వెళ్తా ఉంది. మరి ఎలాంటి శుభతరుణంలో మీ అందరితో మాట్లాడమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్నటువంటి, వేదిక పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి అతిథి మహారాజులందరినీ కూడా ఈరోజు మీ వద్దకు పంపించినారు. మేము మీ అందరికీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వంలోనే ప్రతి పేదవాడికి కూడా రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మంచి జరిగింది,
ఆ మంచిని గుర్తించమని మిమ్మల్ని అందరినీ అడగడానికి, అలాగే మా విధానాలను ఒకసారి మీతో పంచుకోవడానికి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ సమావేశానికి చేసినటువంటి పలాస నియోజకవర్గంలోని వివిధ యూనియన్ల నాయకులు, వివిధ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వామి శుభాంజలి పలుకుతూ, మరి ఇక్కడే ఉంటాను నేను, అనేక సందర్భాల్లో మీతో మాట్లాడుతూనే ఉంటాం, మీతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం, మీరు పిలిస్తే పలుకుతాం. మమ్మల్ని డాక్టర్గా ఉన్నటువంటి నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లో తీసుకొచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతో నన్ను మంత్రిగా కూడా పంపించడం జరిగింది. మన ప్రాంతంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు వాటన్నిటికీ కూడా మనం పరిష్కారం దిశగా మనం అడుగులు వేసుకుంటా ఉన్నాం. ఒక 200 పడకలు క్లీనింగ్ రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు, ఒక 700 కోట్లతో ఒక బ్రహ్మాండమైనటువంటి మంచినీటి పథకం కావచ్చు, దశాబ్దాలుగా మనం వింటున్నటువంటి ఈరోజు మూలపేట దగ్గర బ్రహ్మాండంగా మనం చేసుకుంటున్నటువంటి నిర్మాణం కావచ్చు, మరి అలాగే అన్ని నియోజకవర్గాలను మనం బాగు చేసుకుంటున్నటువంటి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ రోడ్లు కానీ చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామానికి అభివృద్ధి సూచనగా ఉన్నటువంటి సచివాలయ కాంప్లెక్స్ కావచ్చు, ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి, ప్రతి పేదవాడికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా, అన్ని వయసుల వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వం మంచిదని మేమైతే బలంగా విశ్వసిస్తా ఉన్నాం. మరి మా విధానాన్ని మీ అందరు కూడా అర్థం చేసుకోవాలి. ఇందులో ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేది ఉంటే ఒకరు ఇద్దరికి మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఇస్తాం. ఖచ్చితంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఒకరితో మీతో మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి పార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఇద్దరు కొద్దిగా మనం కన్సెషన్ పాటిస్తే సదస్సులతో ఇంటరాక్షన్ కింద ఈ ప్రోగ్రామ్ మనం ప్రధానంగా మనం డిజైన్ చేసుకున్నాం కాబట్టి సహకరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరలా వేదిక మీద చాలా మంది పెద్దల పేరు ఇందాక చెప్పడం మర్చిపోయాం. టెక్కలి ఇన్ఛార్జ్ శ్రీమతి దుబ్బాడు వాణి గారికి స్వాగత సమాజాలు పలుకుతా ఉన్నాం. మరలాగే ఎన్ఆర్ఐ విభాగం సమాజాలు పలుకుతూ సహకరించమని చెప్పి కోరుతూ కొన్ని చేసిన వైపు నడిచిన వైపు కొన్ని చేసి అడ్జస్ట్మెంట్ చేయడం మన పెద్దలందరూ నిలబడిపోయినారు. ఎంపీ జడ్పీసీ లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు పలాస సామాజిక సాధక్యత యాత్ర సమాజంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసిన కార్యక్రమాన్ని చెప్పడానికి వస్తూ మార్గవర్యంలో పలాసలు ఆగిన నేపథ్యంలో మీరు నాతో పాటు వచ్చిన మా పెద్దలందరూ కూడా నేపథ్యంలో మీరు మాకు సోదర స్వాగతాన్ని చెప్పి ఇక్కడికి చెప్పినందుకు ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు ఆ శాసన మంత్రి అప్పలరాజు గారు ఇక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా ఈ పలాసలో సుమారు 70 సంఘాలు ఏదో సత్యం సంస్థ కాకుండా వ్యాపార సంఘాలు, అలాగే వర్తక సంఘాలు, ఒక అలాగే కార్మిక సంఘాలు, వారితో పాటు స్వతంత్ర సంస్థలు, లైన్స్ క్లబ్లు, రోటరీ క్లబ్లు, వాళ్ళు పెద్దలు, డాక్టర్లు అందరూ, లాయర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంత సాధనగా ఆహ్వానించేందుకు మరి మా పార్టీ తరఫున, నా తరఫున, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తరఫున మీకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. మరి కొన్ని మూడు విషయాలు మీరు చర్చించడం జరిగింది, మీరు మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే ఈ ప్రాంతం అంతా కూడా పలాస అంటే దిగుపంపు ప్రసిద్ధి, గిడిపుకు పారిశ్రామిక విధానాన్ని రావాలని, ఇక్కడ పారిశ్రామిక మోడల్ కావాలని, అలాగే దానికి ఒక మద్దతు రావాలని, అలాగే కార్యక్రమం కావాలని కోరుకోవడం, ప్రజలు కోరుకోవడం జరిగింది. తప్పకుండా మీ ఆలోచనలు మంచిదే, మీ తాలూకా ఆ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. మీరు చెప్పిన ఈ సమస్యని, ఈ విషయాన్ని మీ మంత్రిగారితో పాటు, మీ మంత్రిగారితో పాటు మీకు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సమస్యకి పాల్చుకునే పరిష్కారం తెలుసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. దాంతో పాటు ఆర్టీసీ కార్మికులు చెప్పిన అంశాలు, వాళ్ళ అన్నదగ్గర పుణ్యతో కోరుకున్న ప్రభుత్వం విలీనం అవ్వాలని జగన్మోహన్ గారు ఇందులో మాటిస్తే నేపథ్యం ఆయన వచ్చినట్టునే ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వంలో దాన్ని విలీనం చేశామంటే విలీనం చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట చెప్తే మాట నెరవేరుస్తారనే ఒక విశ్వాసం
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఆయన ఆ మాట నిలబెట్టుకోవడం ఆ నమ్మకాన్ని పెట్టిన వ్యక్తి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఎన్ని వృత్తాలు చెప్పినట్టు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా చెప్పడానికి ఈ సందర్భంగా కనపడుతున్నాడు. ఆ కార్యక్రమం చేసిన ఇంతమంది చెప్పారు కానీ అమలు చేయలేకపోయారు. అటువంటి నేపథ్యంలో ఇంకేమైనా సమస్యలు ఉంటే మేము మాట్లాడుకుందాం. ఇంకా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పారు అవి అవన్నీ కూడా ఏమైనా ఉంటే మీరు తమకు కలుపుకుంటూ రండి, దాని మీద కూర్చొని అలా సాంకేతిక లోపాలు ఏమైనా సర్దిద్దుకుని ఆ కార్యక్రమం చేస్తామని మీకు మనం చేస్తూ ఏదైనప్పటికీ కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ముందుగా మాట్లాడి మా గౌరవ సభ్యులు మా సహాయకులు ఈ పొలాస ప్రాంతంలో అలాగే ఈ జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతం ఉద్దాన ప్రాంతం అంతా కూడా ఎంతో గిట్టి బాధతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన సుదీర్ఘమైన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ ప్రాంతంలో సామాన్య ప్రజానికి అందరికీ కూడా ఆయన మన ఆరోగ్యం సంబంధించి ఓ కిడ్నీ ఆసుపత్రిని కడతాను తీసుకొస్తాను, దాంతోపాటు దానికి ఆర్థికంగా మన నీటి సమస్య పరిష్కారం చేస్తానని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఆ కార్యక్రమం ముందుకు నిజంగా కూడా మేము కూడా ఎంతో వచ్చాం ఈ ప్రాంతానికి. అంతకుముందు కూడా వచ్చాం, అంతకుముందు కూడా మేము మంత్రులు చేస్తాం, అంతకుముందు ప్రభుత్వాలు కూడా చేస్తాం, అప్పుడు కూడా మాట్లాడుతాం కానీ చేయలేకపోయాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టుదలతో ఒక దేశంతో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నా ఈ నేపథ్యంలో ఇంకా మీ అందరితో ఆశిస్తూ మీ దేవులను మరి అప్పలరాజు గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశిస్తున్నారని కోరుకుంటూ ఇవాళ నాకు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా మరి సుతంత్ర అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ ఇచ్చాపురంలో ఒక బయలుదేరి సభ ఉంది, ఇవాళ సమతమైన స్థాపన కోసం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన ఆలోచన చేశారో ఆ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తీరుస్తున్న నేపథ్యంలో మరి ఆ ప్రజలందరికీ ఈ విషయం చెప్తామని మేము అందరూ బయలుదేరాం. కాబట్టి తమను దయచేసి అన్ని భావించగా మాకు సమీపిస్తారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల వల్ల బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఈబీసీలు అన్ని వర్గాల వాళ్ళకి కూడా రాజ్యాధికారంలో అవకాశం ఇచ్చింది. మరలాగానే ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా నావే అన్నటువంటి రీతిన అందరికీ అన్నీ చేయాలన్నటువంటి ఉద్దేశం. రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కనైనటువంటి పరిపాలన చేస్తాము. మరి ఈ సందర్భంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి జరిగినటువంటి లబ్ధి ఒక్కసారి గత ప్రభుత్వాలతో మనం బేరీజ్ వేసుకుంటే చాలా స్పష్టమైనటువంటి తేడా మనం గమనించవచ్చు. అలాగే ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలి అన్నటువంటి ఒక లక్ష్యం 1983 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో 54 లక్షల ఇల్లు మంజూరు చేస్తే ఈ ఒక్క ప్రభుత్వ కాలంలో 33 లక్షల ఇల్లు మంజూరు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా మనం బేరీజ్ వేసుకుంటే అన్ని రంగాల్లో కూడా ఒక విచారణ చూడొచ్చు, పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి విచారణ. ప్రభుత్వ పనులు అనేవి ఎక్కడున్నాయో పూర్తిగా మర్చిపోయిన రాష్ట్రంలో పేదలందరూ కూడా మరి వాటిని 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాడు నేటి కింద ప్రతి స్కూల్ను బాగు చేయడమే కాకుండా అన్ని రకాల ఎమినిటీస్ ఇంగ్లీష్ మీడియంతో సహా తర్వాత వైద్యరంగం ప్రభుత్వ వైద్యశాలలు అంటే భయపడిపోయే రోజు నుంచి ఈరోజు ప్రభుత్వ వైద్యశాలల్ని అత్యున్నతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గ్రామంలో ఒక విలేశాస్త్రానికి కావచ్చు, పిహెచ్సి సాధనీకరణ కావచ్చు, సిహెచ్సి ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, మరి మన ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల కాలం ఈ 4.5 సంవత్సరాల కాలం వైద్య రంగానికి ఒక స్వర్ణయుగంగా మనం చెప్పచ్చు. ఇదే మాదిరి అన్ని రంగాలకు మహిళ సాధికారత
50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత దేశంలోనే మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని సందర్భంగా మీకు అందరికి మనం చేసుకుంటా ఉన్నాం. ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో ప్రతి ఇంటి ఇంటికి కూడా చేరవేయాలి, ప్రతి వీధి వీధికి కూడా చేరవేయాలి, ప్రతి వాడ వాడికి కూడా తీసుకుని వెళ్ళాలి. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఇక్కడ అనేక మంది రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి ఒక్క మాటని నేను ఒకసారి గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం నా ఉద్దేశం కాకపోయినప్పటికీ గుర్తు చేయాలన్నటువంటిది నా ఉద్దేశం. ఒకసారి గత ప్రభుత్వ హయాంలో తీసుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి మీకు అందరికీ తెలుసు బీసీలు జడ్జీలుగా పనికిరాలు అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేఖ రాసినటువంటి, ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని చెప్పినటువంటి సందర్భం. మరి వీటన్నిటి బేరీజ్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీని ఈ టీపీకి చేరవేయాలన్న లక్ష్యంతో ఈ రోజు బస్ యాత్ర, సామాజిక సాధికార యాత్ర మొట్టమొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి మనం మొదలు పెట్టుకోబోతా ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం. మరి యాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు మరి ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖులందరితో మేధావులందరితో ఒక అలగంటి ఇంటరాక్ట్ అవ్వబోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విచ్చేసినటువంటి మేధావర్గానికి యూనియన్ అధ్యక్షులందరికీ పేరు పేరున పరాసర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ డాక్టర్ అక్కలరాజు వ్యక్తిగతంగా స్వాగత సుమాంజలు పలుకుతూ మరొక్క పావు గంటలో నాయకులు గారు అందరూ కూడా ఇక్కడికి రీచ్ అవ్వబోతా ఉన్నారు. మేమందరం ఆ హైవే దగ్గరకు వెళ్ళి వారికి ఆహ్వానం పలికి ఇక్కడికి తోడుకొని వస్తాం. కాబట్టి పురప్రముఖులందరూ కూడా ఇక్కడే ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రం మాతో పాటుగా ఫాలో అవ్వాలని చెప్పి మనసు